ఇప్పుడేందిన వార్త, రాష్ట్రమంతా షాక్, కొన్ని రోజులు స్నానం చేయకండి. అదేవిధంగా గిన్నెలు కడగొద్దు, అలాగే కార్లు అలాంటి వాహనాలు కూడా కడగొద్దు అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ప్రకటనలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు మిస్ అవ్వకుండా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మన పక్క రాష్ట్రమైన బెంగళూరులో ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడి అయితే నెలకొందని చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బోర్డులు కడగొద్దు, స్నానం కూడా చేయొద్దట. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తి ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం అయితే నెలకొంది. ఇక్కడైతే పోస్టర్స్ కూడా వేస్తున్నారు, వీ క్యాన్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్, అంటే ఒక మనిషికి ఒక క్యాన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వన్ క్యాన్ ఫర్ ఓన్లీ వన్ పర్సన్ అని చెప్పేసి, ముఖ్యంగా అక్కడ డిస్పోజబుల్ ప్లేట్లలో తినండి, వైప్స్తో మొహం తుడుచుకోండి, మొత్తం వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు అపార్ట్మెంట్ల అసోసియేషన్లు అయితే సూచన. అదేవిధంగా నీటికి రక్షణగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత కర్ణాటకలో ఇది పరిస్థితి. కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో నీటి రేషనింగ్ను ప్రారంభించాయి. అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాలను నీటితో కడగడంతో పాటు స్విమ్మింగ్ పూల్లో కార్యకలాపాలు కూడా సొసైటీలన్నీ నిషేధాలు విధించాయి. దక్షిణ బెంగళూరు కనకపూర్ రోడ్లోను ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రెసిడెంట్లను కోరింది. కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లాట్లు, అదేవిధంగా చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ వైప్స్ వినియోగించడంపై ఆలోచన చేయాలని కోరడంతో బెంగళూరులో నీటి సంక్షోభానికి ఇప్పుడు ఇది తార్కాణంగా నిలుస్తోంది. ఇక పిఎఫ్సి అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ కుమార్ మాట్లాడుతూ, ట్యాంకర్ల ద్వారా నీరు అందుతాయా లేదా అనే ఆందోళన కూడా ఉన్నదని, అందుకే ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సో ఇది ప్రస్తుతం బెంగళూరులో నీటికి సంబంధించి పరిస్థితి అయితే కనుక.